అరేబియా సముద్రంలో నౌకలపై దాడులు పెరిగిన నేపథ్యంలో భారత నౌకాదళం నిఘా పెంచింది శనివారం భారత్కు వస్తున్న ఓ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరగడంతో అప్రమత్తమైంది దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అరేబియా సముద్రంలో యుద్ద నౌకలను మోహరిస్తోంది మూడు యుద్ద నౌకలతో అరేబియా సముద్రంలోని వివిధ ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తోంది అరేబియా సముద్రంలో శనివారం భారత్కు సమీపంలో ఓ వాణిజ్య నౌకపై దాడి జరగడంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది అరేబియా సముద్రంలో జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు మూడు యుద్ధనౌకలను మోహరించింది నిఘా కోసం అరేబియా సముద్రంలోని వివిధ ప్రాంతాల్లో బహుళ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లను భారత నౌకాదళం మోహరించింది ఐఎన్ఎస్ మోర్ముగావ్ ఐఎన్ఎస్ కొచ్చి ఐఎన్ఎస్ కోల్కతా యుద్ధనౌకలతో గస్తీ నిర్వహిస్తోంది పిఎయిట్ లాంగ్ రేంజ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ ను కూడా మోహరించింది మరోవైపు అరేబియా సముద్రంలో శనివారం భారత తీరానికి అత్యంత సమీపంలో వాణిజ్య నౌక ఎంబీ కెంప్లూటోపై జరిగిన దాడికి సంబంధించిన చిత్రాలను నౌకాదళం విడుదల చేసింది ఈ దాడిలో నౌక కొంతమేర దెబ్బతింది ఈ ఘటనపై సమాచారం అందుకున్న భారత నౌకాదళం వెంటనే ఐసీజీఎస్ విక్రమ్ని రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టింది సోమవారం ఐసీజీఎస్ విక్రమ్ రక్షణలో ఆ వాణిజ్య నౌక ముంబై పోర్టు ప్రాంతానికి చేరుకుంది పోర్టుకు రాగానే భద్రతా దళాలు నౌకను క్షుణ్ణంగా పరిశీలించారు దాడి జరిగిన చోటు నౌక శకలాలను గుర్తించారు దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ పరీక్షలకు సాంకేతిక విశ్లేషణకు పంపిస్తామని నౌకాదళ అధికారులు తెలిపారు డిసెంబర్ పంతొమ్మిదిన యుఏఈ నుంచి న్యూ మంగళూరు పోర్టుకు బయలుదేరిన వాణిజ్య నౌక ఎంపీ కెంప్లూటోపై శనివారం గుజరాత్ తీరానికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో డ్రోన్ దాడి జరిగింది ఈ డ్రోన్ దాడిలో నౌకలోని రసాయన పదార్థాలున్న ట్యాంకర్ పేలి అగ్ని జరిగింది నౌకలో ఇరవై మంది భారతీయులతో పాటు మొత్తం ఇరవై ఒక్క మంది నౌకా సిబ్బంది చిక్కుకున్నారు రంగంలోకి దిగిన భారత కోస్ట్ గార్డ్ వారిని సురక్షితంగా కాపాడింది ఈ దాడిపై దర్యాప్తు చేపట్టినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు మరోవైపు ఈ దాడి ఇరాన్ భూభాగంపై నుంచే జరిగిందని అమెరికా రక్షణ శాఖకు చెందిన పెంటగాన్ ఆరోపించగా అమెరికా ఆరోపణను ఇరాన్ ఖండించింది